అలా చూడకు కన్నా నాకు ఒకలా ఉంది. లవ్ యు. కర్ణా, కర్ణా చెప్పవే. మేడం మీదకి పోదామా కర్ణా? ఏంటి కర్ణా అలా ఆలోచిస్తున్నావు? మేడం మీదకి పోదామానే కదా అడిగాను. ఏంటి ఆటలా? పోదామా అని నిన్ను అడిగాను. రెచ్చకొట్టకు బృందా. ఎక్కడికి వెళ్తున్నావే? ఏయ్ పిచ్చా, నీకు ఎందుకంత ఫాస్ట్గా పైకొచ్చా? కర్ణా, అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా. అవును, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు జరుగు. ఎలా కొట్టుకుంటున్నాడు చూడు కర్ణా. ఇంకాసేపట్లో వాడు చావకపోతున్నాడు. ఆడుకుందామా కర్ణా? ఎందుకే నువ్వు ఎదులో మాట్లాడుతున్నా? ఏంటి, దాంతో మాత్రమే ఆడుకుంటావా? నాతో ఆడుకోవా? అక్కడెవరున్నారే? అది నవ్వుతుంది కర్ణా. ఇప్పుడు నువ్వు నాతో ఆడుతావా లేదా? తెరిచి చూడు. ఏమైంది? కర్ణా,
నాకెందుకు భయంగా ఉంది. నువ్వు కూడా నాతో వస్తావా? సరే. ఇలాంటి పనికి మళ్ళీ వెదలతో గొడవ పడ్డానికి నాకు టైం లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. టైం లేదంట, మేము ఖాళీగా ఉన్నావా? తీవయా కారు పక్కే. ముందు బండి వెనక్కి తీరా. నువ్వు వెళ్తే లేపతలేదే, నేను తీసేదేంటి? ఏమైందిరా? ఏ నువ్వు వెళ్ళు కర్ణ. నేను చెప్తే నీకు అర్థం అవుతుందో లేదో తెలీదు, నాతో ఉంటే నీకే ప్రమాదం. రా కర్ణ. సోల్స్తో మాట్లాడాలని మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు మా నాన్న అంటే ఇష్టం. అన్ఫార్చునేట్లీ ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడు నాకు 16-15 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ వయసులో, ఎస్పెషల్లీ ఆ వయసులో ఆయన చనిపోతారని నేను ఊహించలేదు, తట్టుకోలేకపోయాను. ఆయన ఓదార్పు కావాలని ఎంతో ఫీల్ అయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్స్ నాతో అన్నారు, మామా నాకు తెలుసు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మీట్ అయితే నువ్వు మీ నాన్నతో మాట్లాడడం వీలవుతుందని. సో నాన్నతో ఎలాగైనా మాట్లాడాలని ఒక ఆశతో చాలామందిని మీట్ అయ్యాను. కానీ ఆబ్వియస్లీ ఇక్కడ ప్రొఫెషనల్గా ఎవరూ లేరు. ఆ తర్వాత దానికి సంబంధించిన కేసు డీటెయిల్స్ నేను చాలా చదివాను, అందుకే ఇప్పుడు దాని గురించి మీతో మాట్లాడుతున్నాను. అయితే ప్రొఫెషన్ చూస్ తీసుకోవడానికి కారణం మీ నాన్నగారు అంటున్నారా? మేబీ. సార్, ఒక ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్ ఉందని తెలుసుకోవడం ఎలా? Do you smoke? No. Good. నేను ఎందుకు అడిగానంటే ఓ లైటర్తో కనిపెట్టచ్చు. అదేలా సార్ ఒక లైటర్తో? ఇప్పుడు మీ ఇంట్లో ఏ వైపు నుంచి గాలి రాకుండా తలుపులన్నీ మూసేసి సెంటర్ పాయింట్లో నుంచోండి. ఓ లైటర్ తీసుకుని మంట వెలిగించండి. మంట అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా నుంచుందంటే అక్కడేమీ లేదని అర్థం. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆ మంట స్లైట్గా కదిలినా కూడా అక్కడ 100% నెగిటివ్ వైబ్రేషన్ ఉందని అర్థం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్.